హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి ప్రజెంట్ ఏపీకి సంబంధించి మాట్లాడుకోవాలి అంటే ఆంధ్ర క్రికెట్ జట్టుకి సంబంధించి ముందు క్యాప్టెన్గా వహించిన హనుమాన్ విహారీకి సంబంధించి ప్రజెంట్ న్యూస్ అయితే ఒకటి సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది అదేమిటి అంటే ఐటీ మినిస్టర్ అయినటువంటి లోకేష్తో మాట్లాడిన తర్వాత ఆయనకి గత ప్రభుత్వంలో ఎంత అన్యాయం జరిగింది అప్పటికి ఎన్నో పోటీలలో ఇటు జట్టుని ఆంధ్ర జట్టుని ఎన్నోసార్లు నేను ముందుకి తీసుకెళ్లాను ఫైనల్స్ వరకు తీసుకెళ్ళినప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం వైకాపా ప్రభుత్వంలో ఎవరెవరైతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారో ఆ జట్టుని కూడా బలంగా దృఢంగా చేయకుండా ఇంకా ఇంకా అసమర్థులందరినీ కూడా క్రికెట్లో జాయిన్ చేయించుకొని వాళ్ళకు తెలిసిన వాళ్ళందరినీ రికమెండ్ చేశారు అని చెప్పేసి అయితే ఆయన చెప్పుకొచ్చారంట లోకేష్ తోని దాని తర్వాత ఆయన వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని పవన్ కళ్యాణ్తో కూడా షేర్ చేసుకున్నారట అయితే ఆయన ఫస్ట్ లోకేష్తో మాట్లాడినప్పుడు కూడా గత ప్రభుత్వంలో ఎప్పుడైతే ఈ ఆంధ్ర క్రికెట్ జట్టుకి సంబంధించి ఎవరెవరైతే ఎంపికలు చేసుకోవాలి అని చెప్పి వచ్చినప్పుడు అప్పట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళని లేకపోతే వాళ్ళకి అనుకూలంగా పనిచేసే వాళ్ళని తీసుకోవడం వల్ల ఆయనకి చాలా ఇబ్బందులు వచ్చాయి అలాగే ఆయనకి సంబంధించిన వాళ్ళని ఎవరైనా తీసుకోవాలి అని చెప్పి హనుమ విహారి వెళ్తే వాళ్ళందరినీ కూడా పక్క దోవ పట్టించి ఇంకొకరిని వాళ్ళ ప్లేస్లో తీసుకురావడము ఆంధ్ర జట్టు మొత్తం దిగజారిపోయే విధంగా పర్ఫామ్ చేయడానికి గల మెయిన్ రీజన్స్ అయితే అప్పట్లో వైకాపాకు సంబంధించిన వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు తీసుకొచ్చిన ఆ క్యాండిడేట్సే అని చెప్పొచ్చు ప్రతి ఒక్క క్రికెటర్ కూడా వాళ్ళకి ఇష్టం ఉండి వాళ్ళ ఎంతైతే మోటివేషన్తో ఆడతారో అప్పుడే ఆ క్రికెట్కి సంబంధించి ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే బయటకు వస్తాయి కానీ వీళ్ళు ఎవరెవరినైతే తీసుకొచ్చారో వాళ్ళు అసలు క్రికెట్కి సంబంధించి నాలెడ్జ్ కూడా చాలా తక్కువ ఉన్నవాళ్ళు అండ్ అలాగే ఈయన క్యాప్టెన్సీ పరంగా కూడా ఆయన క్యాప్టెన్సీని కూడా పక్కకు పెట్టి వేరే వాళ్ళతో ఎక్కువగా క్రికెట్ ఆడిపించడము ఇలాంటివన్నీ చేయడంతో వీటన్నిటి నుంచి కొన్ని రోజులు దూరంగా ఉన్నారు అయితే ఇప్పుడే మళ్ళీ టీడీపీ ప్రభుత్వంలోకి వచ్చిన హయంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ టైంలో ఆయన వెళ్ళి లోకేష్ ని కలిసిన తర్వాత అటు ఢిల్లీ వరకు వెళ్లాల్సిన ఎంతో మంది క్రికెటర్స్ ని ఎంతో మంది మంచి మంచి క్రికెటర్స్ అందరినీ పక్కకు పెట్టారు వేస్ట్ క్యాండిడేట్స్ అందరినీ తీసుకోవడం జరిగింది అని చెప్పేసి లోకేష్ తో చెప్పిన తర్వాత డెప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ని కలిసి అసలు వైఎస్ఆర్ చేసిన కుట్రలు ఏమిటి వాళ్ళు వాళ్ళకు తగ్గట్టు ఉన్న వాళ్ళని ఎందుకు తీసుకోవాలనుకున్నారు ఏంటి అనే విషయం మీద మొత్తం మాట్లాడడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన క్యాప్టెన్సీని ఆయనకి ఇవ్వడం జరిగింది ఆయనకి ఎవరెవరు కావాలి ఆయనకి ఎటువంటి టీం కావాలి ఏంటనేది డిసైడ్ చేసుకోవడానికి కూడా ఆంధ్ర క్రికెట్ జట్టుకి ఆయన్ని డిసైడ్ చేసుకోవడానికి ఆయన్నే క్యాప్టెన్గా చేశారు అయితే దీనిపైన లోకేష్ మరియు డెప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత ఆయన క్యాప్టెన్సీ ఆయనకు మళ్ళీ తిరిగి వచ్చింది సో దీనిపైన మీరు ఏమనుకున్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది వరకు వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం